కడప మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు వేచించి అభివృద్ధి చేయడం జరుగుతోందని కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. కడప గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సతిబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి లోహిదాస్ తో కలిసి పరిశీలించారు. ముందుగా కోటి రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని, మరో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను, అదేవిధంగా 1,25,00,000 నూతనంగా నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణ పనులను వారు అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం కూరాడ గ్రామంలో స్థానిక గ్రామ సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ, సొసైటీ అధ్యక్షులు రావుల ప్రసాద్తో కలిసి ఆ గ్రామంలో నూతనంగా మంజూరు కాబడిన వాకింగ్ ట్రాక్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన పరిగణ ఈరోజు ఇక్కడ ఇంచుమించుగా 18 కోట్లు ఖర్చు చేసింది. ఇంతకుముందు కూడా మండలం ఉంది, ఇంతకుముందు కూడా మనం ఖర్చు చేస్తాం, కానీ ఎంత అభివృద్ధి చేసిన కార్యక్రమం అలాగే ఎంత స్పీడ్గా చేస్తుంది కానీ ఎక్కడ లేదు. ఇది ఈ వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కాంబినేషన్ వచ్చిన తర్వాత బాగా ఇక్కడ బాగుంది అక్కడ. అలాగే వీళ్ళకి సహకారం చేసిన సర్పంచ్లు కానీ ఉంటాయి ఎంపీపీలు కానీ ఉంటాయి, ఎవరైతే కానీ ఉంటాయి, మొత్తం మీద ఎందరికీ అందరూ సహకరించేందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా వాడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కడపలో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఇంకా ఏం కావాలో మనం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చూడాలి, కడప ఎలా చూస్తే బాగుండదు, మీ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు వెళ్ళి ఎవరైనా సరే వచ్చి కడప దృష్టిలో కానీ ఎంపీపీ శ్రీలక్ష్మి దృష్టిలో కానీ ఎమ్మెల్యే కన్నా దృష్టిలో పెడితే సానుకూలంగా పరిశీలిస్తారు. అలాగే అభివృద్ధి కార్యక్రమమే కాదు, మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా మీ అందరూ మన ప్రజలందరికీ కోఆపరేట్ చేస్తారు.